మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, పూర్వము జరిగినని ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకుందును. కీర్తనల గ్రంథము 77వ కీర్తన 11వ వచనం. ఐ విల్ రిమెంబర్ యువర్ మిరాకిల్స్ ఆఫ్ లాంగ్ ఎగో. సమ్స్ చాప్టర్ 77 వర్స్ 11. ఈరోజుకు గాను దేవాది దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో దేవుడు అనేకమైనటువంటి అద్భుతములను ఆశ్చర్యమైనటువంటి కార్యాలను జరిగించి ఉన్నాడు. మనల్ని అనేక సార్లు ఆపదల నుండి రక్షించాడు. అయితే నువ్వెప్పుడైతే దేవుని పట్ల విశ్వాసం కోల్పోతావో, ఆత్మలో బలహీన పడిపోతుంటావో, నీ ప్రార్థనకు దేవుని యొద్ద జవాబు ఆలస్యమైనప్పుడు, దేవుణ్ణి నిందించాలని చూస్తుంటావో, అలాంటప్పుడు దేవుడు నీ ఎడల జరిగించిన ఆశ్చర్యమైన అద్భుత కార్యాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ఈరోజు లేఖనముల ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ప్రభువుని నమ్మి ఆయనను ఆరాధిస్తున్న మన జీవితాలలో దేవుడు అనేక మార్లు తన కృపను కనబరచి మనల్ని కాపాడుతున్నాడు. పలు సందర్భాల్లో గొప్ప ఆశ్చర్యక్రియలు చేశాడు, అందులో ఎటువంటి సందేహము లేదు. కానీ కొన్నిసార్లు మాత్రం దేవుడు చేసినటువంటి మేలులను మరచి మన ఎదుట ఉన్న సమస్యను చూస్తూ భయపడిపోతుంటాం. ఆత్మలో బలహీనమైపోతూ దేవుడు నా జీవితంలో కార్యము జరిగిస్తాడా లేదా అని సందేహపడిపోతుంటాం. దేవుడు కూడా ఈ సమస్యను తీర్చలేడు అన్నట్లుగా మనం ప్రవర్తిస్తుంటాం. అలాంటప్పుడు ఒక్కసారి దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో జరిగించినటువంటి అద్భుతాలను నీవు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీలో ధైర్యము కలుగుతుంది, నీలో దేవునిపై విశ్వాసము కలుగుతుంది, నీ విశ్వాసంలో దృఢపడతావు. ఈ కీర్తనను వ్రాసిన ఆసాపు కూడా ఈ విషయాన్ని గూర్చే ప్రస్తావిస్తున్నాడు. దేవుడు కటాక్షింపక మానునా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగించిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకుందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును. నీ వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, అద్భుతాలను జరిగించు దేవుడవు నీవే. ఆయన యొక్క మహిమకరమైన కార్యములను గూర్చి జ్ఞాపకం చేసుకుంటూ ఆసాపు ఈ కీర్తనను కీర్తిస్తున్నాడు. అందును బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క క్రియలను బట్టి మనము ఎప్పుడూ కూడా సందేహించకూడదు. కొన్నిసార్లు నీకు ఆయన ఉత్తరం ఇవ్వడం ఆలస్యమైనప్పటికీ విసుగు చెందకుండా, విశ్వాసములో బలహీన పడకుండా ఆయన పూర్వము మన ఎడల జరిగించిన పనులను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకుని యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకునుడి. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోట తీర్పులను జ్ఞాపకము చేసుకునుడి అని. ఇజ్రాయేలీలు దేవుడు చేసిన అద్భుతములనే మరిచారు. వారిని దేవుడు ఏ విధంగా ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చాడో, ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసి వారిని ఆరిన నేల మీద ఏ విధంగా నడిపించాడో మరిచిపోయి, వారు వెళుతున్న మార్గము మధ్యలో ఎదురైన చిన్న చిన్న సమస్యలను బట్టి దేవుణ్ణి నిందిస్తూ వచ్చారు. ఆహారము లేదని, త్రాగడానికి నీళ్లు లేవని ఆయన శోధించారు. అందునిమిత్తమునే భక్తుడు అంటున్నాడు, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయారు అని. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము వారి వలె అవిధేయులమై దేవుడు పూర్వము జరిగించిన కార్యములను మరచిపోకుండా అనుదినము ఆయన చేసినటువంటి మేలులను బట్టి ఆయన్ను స్తుతిస్తూ ఉండాలి, ఆయన్ని కీర్తిస్తూ ఉండాలి, ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలను తలుచుకుంటూ విశ్వాసములో మనము బలపడాలి. ఈ వాక్యం వింటున్న నీవు శ్రమలలో, కష్టాల్లో ఉండి దేవునికి ప్రార్థించినప్పుడు నీకు వెంటనే సమాధానము రాకపోతే దేవుని కార్యాలను సందేహించుకు. ఒకవేళ అపవాది నిన్ను ఆత్మలో బలహీనపరుస్తున్నట్లయితే వాడి మాటలను బట్టి లోబడకు. నీ జీవితంలో జరిగించిన, దేవుడు జరిగించిన గొప్ప గొప్ప కార్యములను జ్ఞాపకం చేసుకో. మరణ పడకపై
ఉన్న నిన్ను ఏ విధంగా రక్షించాడో జ్ఞాపకం చేసుకో. నిన్ను ఏ విధంగా విడిపించాడో గుర్తు చేసుకో. మీ కుటుంబంలో ఉన్న సహోదరికో సహోదరుడికో మీ యొక్క తల్లిదండ్రులకో ఇలా ఎవరి కోసమైతే ప్రార్థించగానే వెంటనే జరిగిన ఆశ్చర్యక్రియలను ఒక్కసారి తలంచుకో. అప్పుడు ఖచ్చితంగా నీవు నీ సమస్యను బట్టి భయపడవు, విశ్వాసములో బలహీనపడవు, ఇంకా దేవునిలో ఎదుగుతావు. ఎంతటి సమస్యని ఎదుట ఉన్నా నీవు బెనకవు, ఎందుకంటే నీవు గ్రహించావు నా దేవుడు తప్పక నాకు సహాయము చేస్తాడు అని. దేవుడు పూర్వము జరిగించినటువంటి కార్యాలన్నిటిని నువ్వు తలపోసుకుంటూ దేవుడు అంత పెద్ద గొప్ప గొప్ప సమస్యలను సైతము జయించగలిగినటువంటి నా దేవుడు నాకు తప్పకుండా సహాయము చేస్తాడు అని నమ్మి విశ్వాసముతో నీవు ప్రార్థించినప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని జరిగించడానికి సమర్థుడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీ పట్ల అద్భుతాలను ఆశ్చర్యమైనటువంటి కార్యాలను జరిగించడంలో ఎటువంటి సందేహము లేదు అని జ్ఞాపకం చేసుకొని ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండాలి. ఈ మాటలు దేవుడు దీవించి మన జీవితంలో ఫలింపజేయునుగాక. వాక్య భాగాన్ని బట్టి ప్రార్థించుకుందాము. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహోన్నతుడువైన మా దేవ, మహాశక్తి సంపన్నుడువైన మా ప్రియ ప్రభువ, మీకే కోట్లాది స్తుతి స్తోత్రములు తండ్రి. ప్రభువ, విశ్వాసములో బలహీనపడుతున్న మాకు ఈ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకై, మాకు ఆదరణ కలిగించినందుకై స్తోత్రములు తండ్రి. అవును తండ్రి, మీ ఆశ్చర్యక్రియలు జ్ఞాపకం చేసుకుంటుండగా మాలో ధైర్యము కలుగుతుంది దేవా. అయా, మీ బిడ్డలు ఎందరైతే బిడ్డలు తండ్రి ఈ రోజున వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో మేలులతో నింపండి ప్రభువ. అయా, ఏ సమస్య నిమిత్తము వారు మొర పెడుతున్నారో అయా మొర పెట్టుమని నీకు ఉత్తరం ఇస్తానంటున్నారు ప్రభువ. మరి ఆ సమస్యను వారి నుంచి దూరపరచండి అయా. మరి కన్నీటితో ఎందరైతే బిడ్డలు అయా ప్రార్థిస్తున్నారో వారి యొక్క కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చండి. విడిపోయిన కుటుంబాల కొరకు అయా తండ్రి, మారని భర్తల కొరకు, మారని భార్యల కొరకు ప్రార్థిస్తుండగా ప్రభువ, అయా వారిని మీరే మార్చండి. మారు మనసును వారికి దయచేయండి ప్రభువ. కుటుంబాలు కట్టబడుకు సహాయము దయచేయండి నా ప్రభువ. అయా తండ్రి, విడిపోయిన కుటుంబాలు యేసు నామములో కట్టబడులాగున సహాయము దయచేయండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభు, ఆర్థిక సమస్యలతో అప్పుల భారాలతో కృంగిపోతూ నలిగిపోతున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏమి చేయలేని పరిస్థితిలో బిడ్డలు ఉంటుండగా వారిని ధైర్యపరచండి ప్రభు. గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా ఎంతో వేదన శోధన అనుభవిస్తుండగా ప్రభు, మరి తండ్రి వారికి ఉన్నటువంటి ఆ సమస్యను వారి నుండి దూరపరచి గర్భఫలాన్ని మీరు వారికి దయచేయమని తండ్రి, మీరే అద్భుత కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాం. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అనే రీతిగా ఇచ్చిన వాగ్దానం బిడ్డల జీవితాల్లో నెరవేర్చమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి, ఆశీర్వదించండి తల్లి. బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేయండి. ఎటువంటి రోగమైనా, ఎటువంటి వ్యాధులైనా, ఎటువంటి వైరస్ నుండి వచ్చినటువంటి ఆ రోగముల నుండి అయినా యేసు నామములో విడుదల దయచేయండి ప్రభువా. నీ పక్కన 1,000 మంది పడిన, నీ కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయమును యొద్దకు రాదు అంటున్నావు తండ్రి. ఎటువంటి అపాయము రాకుండా బిడ్డలను తండ్రి మీ రెక్కల చాటున భద్రపరుచుకోమని వేడుకుంటున్నాం ప్రభా. సహాయము దయచేయండి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ప్రతి బిడ్డను, ప్రతి ఒక్క వ్యక్తిని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. అయా, చేతి పనులు చేసుకునే వారిని దీవించండి. బిజినెస్ని చేస్తున్న వారిని ఆశీర్వదించండి అయా తండ్రి. ఫలవంతంగా వారి యొక్క బిజినెస్ నడుచుటూ సహాయము దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయా, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు, భూతగద సమస్యలతో ఎన్నో సంవత్సరాలుగా తండ్రి అయా ఉంటుండగా ప్రభా, యేసు నామములో వాటన్నిటి నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయా, మీ యొక్క పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులను, దైవజనురాలను, సువార్తికులను వారి గర్భఫలాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అనేక ఆత్మలను నశించిపోతుండగా వారికి ఇచ్చినటువంటి భారాన్ని బట్టి మీకు ఎల్లప్పుడూ ప్రార్థించే బిడ్డలుగా, అయా మీ కొరకు ఎల్లప్పుడూ పనిచేసే బిడ్డలుగా వారిని ఉంచమని అయా తండ్రి, మీరు ఇంకా వారిని బలపరిచి స్థిరపరచమని వేడుకుంటూ వారి సంఘాన్ని అభివృద్ధి పరచమని వేడుకుంటున్నాం. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధికి చేర్చుకోమని మనాదుడు సర్వశక్తిమంతుడైన యేసయ్య నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లిరోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి సకల సమృద్ధిని వారికి దయచేయునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్థులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.